हाई फ्रेंड्स वेलकम टू मई चैनल फ्रेंड्स वीडियो वालू कामेंट हेयर कट चैलेंज चेयमनि कामेंट अच्छे दाने गुरिंचि वीडियो अन्नमाट फस्ट वीडियोनी लाइक चेयंडी इंकेवरैना सब्सक्राइब चेसुकोकपोते कंफर्म गा सब्सक्राइब चेसुकोंडी वीडियो अयिते पूर्तिगा चूडंडी कंफर्म गा लाइक कामेंट चेयंडी ఛాలెంజెస్ చేస్తున్నాము అయితే ఒకళ్ళు మెసేజ్ చేశారు అన్నమాట కామెంట్ చేశారు హెయిర్ కట్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక 2 టైమ్స్ చేశారు అయితే ఇప్పుడు దాని గురించి నేనైతే ఈ ఛాలెంజ్ ఫస్ట్ టైం వింటున్నా ఇప్పుడు వరకు ఎప్పుడు వినలేదు నేను కూడా అంటే మరి హెయిర్ కట్ ఛాలెంజ్ అంటే ఎలా చేయాలి అన్నది కూడా నాకు అర్థం కాల అంటే పోటాపోటి మీద మేమిద్దరం హెయిర్ కట్ చేసుకోవాలా ఏంటి అన్నది అర్థం కాలేదు అన్నమాట కానీ ఛాలెంజ్ అనేది కొంచెం కష్టంగానే ఉంది ఛాలెంజ్ అనేది ఎవరు మాక్సిమం ఎవరు కూడా హెయిర్ కట్ చేసుకోవడానికి అంత ఇష్టపడరు ఎందుకంటే మనం ఈ హెయిర్ అనేది కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా కట్ చేసుకోవడానికి తిడతారు ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి తిడతారు తర్వాత ఏంటంటే కానీ మనం ఎప్పుడు పెంచడానికి కూడా కొంచెం టైం పట్టింది హెయిర్ అనేది కూడా కాబట్టి కట్ చేయడం చాలా ఈజీ కానీ మళ్ళీ అంత పెరగడం చాలా కష్టం మళ్ళీ కొంతమంది పెరగవచ్చు కొంతమంది పెరగకపోవచ్చు అన్నమాట కొంతమంది హెయిర్ ఉంటుంది చక్కగా కట్ చేయగానే మంచిగా వెంటనే పొడవుగా వచ్చేస్తుంది అన్నమాట చాలా మందికి అయితే కొంతమందికి ఏంటంటే కొంచెం టైం పట్టింది టైం కట్ చేసే వాళ్ళ చేతిని బట్టి అంటే అంటారు మరి అదే నిజమో కాదో తెలియదు కొంతమంది చేయి పడితే పెరుగుతుంది అంటారు కొంతమంది చేయి పెడితే పెరగదంటారు మరి అలానో లేదంటే మన జుట్టులో లోపమో మనలో లోపమో తెలియదు ఎందుకంటే ఇప్పుడున్న ప్రోడక్ట్స్ కానీ మనం ఇప్పుడు యూజ్ చేసేవి కూడా హెయిర్ని పెంచడానికి పెరగడానికి కూడా చాలా కష్టమవుతుంది అలాగే నేను ఇప్పుడు చెప్తున్న ఆయిల్స్ ఉన్నాయి కదా ఆయిల్స్ అయినా సరే న్యాచురల్గా పెరగడానికి కూడా కొంచెం టైం అంటూ ఉంటుంది అనమాట మరి వెంటనే ఏది జుట్టు అనేది పెరగదు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి పెంచుకోవడానికి కూడా చాలా టైం పట్టిద్ది అనమాట అయితే ఈ ఛాలెంజ్ అని చెప్పేసి చేయమని చెప్పేసి కామెంట్ చేశారు కాకపోతే ఆ కామెంట్ మరి మేము ఏం చేయాలన్నది మాకు కూడా అర్థం కాలేదన్నమాట హెయిర్ కట్ ఛాలెంజ్ అంటే కొంచెం కట్ చేసుకుంటే సరిపోయింది అనుకోండి పర్లేదు చేయగలం అంటే కొంచెమే కాబట్టి పర్లా అందులోనే మళ్ళీ ఛాలెంజ్ అనుకుంటే ఇంకా ఇద్దరం పోటాపోటీ మీద కట్ చేసుకోవాలి ఇంకా నువ్వు బేబీ కటింగ్ అవుతుంది ఇంకప్పుడు హెయిర్ మొత్తం ఏముంటుంది ఇంకా మళ్ళీ కష్టం అవుద్ది అన్నమాట అయితే దాని గురించి చేస్తున్నాము కానీ ఒక సిస్టరు కామెంట్ చేశారు హెయిర్ కట్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి ఇంకా అందుకనే దాని గురించి ఇంకా వీడియో చేద్దాము అని చెప్పేసి అన్ని ఎందుకంటే మళ్ళీ చేయట్లేదని అనుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా హెయిర్ కట్ ఛాలెంజ్ కూడా చేద్దామని అనుకుంటున్నాం అనమాట నేనైతే కట్ చేసుకోవట్లేదు ఎందుకంటే నాది అంటే మరీ చిన్నకూడదు మరీ పెద్ద ఉండదు నాది అందుకే నేనైతే ఉన్నది మళ్ళీ నేను పాడు చేసుకోవాలనుకోవట్లేదు నేనైతే ఏం కట్ చేసుకోవట్లా దీంట్లో నేను ఎలా అయినా ఓడిపోయినట్టే కాకపోతే నేను కూడా అనుకున్నాను కాకపోతే ఆ సిస్టర్ పెట్టారు కామెంట్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా చేయాలి కాబట్టే చేస్తున్నాను అనమాట నాకు కూడా అంతేమీ కట్ చేసుకోవాలని అయితే ఏం లేదు అయితే హెయిర్ నేనైతే మరీ ఎక్కువ కట్ చేసుకోలేను నేనైతే కనుక చిన్నగానే కట్ చేసుకుంటా నువ్వు కట్ చేస్తావా ముద్దులే మళ్ళీ పెరగకపోతే నన్ను అంటావు పెరగలేదని అలా తెలుస్తుందా సమానంగా కట్ చేయాలా దువ్వాల్సిందే దువ్వలేదుగా మరి ఎగుడు దిగుడు వచ్చింది కదా కట్ చే అమ్మ బాబాయ్ నాకే భయం అవుతుంది నేను ఇలానే ఇంత జుట్టుని ఇంటర్లో ఉన్నప్పుడు కట్ చేసుకున్నా అప్పటి నుంచి అలానే ఉండిపోయింది ఎందుకంటే ఛాలెంజ్ చేయొచ్చు కానీ మరి హెయిర్ మళ్ళీ పెంచడానికి కూడా చాలా టైం దిగుడు ఎలా వస్తుందో దిగుడు వస్తుంది కట్ చేసి కొంచెం పైకి చూపించి వీడియోలోకి చూపించి కట్ చేసి భయమేస్తుంది బాబు ఎందుకంటే ఆ సిస్టర్ పెట్టారన్న ఒక్క పాయింట్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ పెట్టినప్పుడు చేయకపోతే బాగోదు కదా, ఎంత కట్ చేయాలా మామ్. నేను కూడా ఇక్కడ వచ్చేస్తుంది అలాగా లాస్ట్లో మామూలుగా అయితే ఇలా మొత్తం దువ్వి కట్ చేస్తారు. మరి దువ్విని కూడా మర్చిపోయి వచ్చాం అనమాట, ఇంటి దగ్గర ఉంది దువ్విని అయితే. సరే ఎదురు కనిపించదు కనిపించిద్దంట ఎదురా. ఓకే చూడండి నా జుట్టు కట్ చేస్తుంది మా చెల్లి. పెరగకపోతే కనుక మళ్ళీ మీకు చెప్తాను, ఎందుకంటే కొంతమంది చేతులు పెరగవు, కొంతమంది ఏమో నాకు తెలియదు. నేను ముందే చెప్పాను నీకు ఆ విషయం. అయితే కట్ చేస్తుందా పెరిగినా పెరగదు, ఎందుకంటే పెరిగి కొంతమంది చేతులు కట్ చేసే చేతులు ఉంటాయి అన్నమాట, పెరిగే చేతులు పెరగని కూడా ఉంటాయి. నేను చూస్తున్నాను కదా ఇప్పుడు కట్ చేసాము, నా జుట్టు పెరగకపోతే కనుక నీచైతే ఫాల్ట్. నేనైతే ముందు ముందే చెప్పా ఫస్ట్, మళ్ళీ నేనే చెప్పా చేయి ఒకళ్ళు చేయపడుతుంది ఒకళ్ళు చేయపడద్దు ఎక్కువ కట్ చేయించుకోవద్దని. అది నీకు కూడా చెప్పాను, అయినా నువ్వు నాతో కట్ చేసుకుంటున్నావు కాబట్టి నాకు సంబంధం లేదు. ఓకే ఎందుకంటే నీకు కట్ చేస్తున్నా. అయ్యో 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 నేనైతే అసలు కట్ ఫస్ట్ టైం నేను ఒక జుట్టు కట్ చేయను. పెరగకపోవాలి అయ్యో పాపం, ఏమనుకోవద్దు సారీ ఏమనుకోవద్దు, ఎందుకంటే ఈ ఛాలెంజ్ చేయలేకపోతున్నాము. మరి చేయలేకపోతున్నా అన్నా సరే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా చిన్నగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఇలాగా కింద చాలా ఇంటికి ఇది ఛాలెంజ్ అయితే ఇదే అనమాట. ఇంకా కట్ చేసే జుట్టు కట్ చేసింది చివరిలో బాగానే ఎక్కువే కట్ చేసింది. ఇదే ఫ్రెండ్స్, అంటే ఎందుకంటే నేను ఇప్పుడు మొత్తం కట్ చేసుకోవడానికి కూడా నేను ఎలాగో టిప్స్ చెప్తూ ఉంటాను కదా, చెప్పినప్పుడు కూడా చాలామంది ఏమంటారంటే హెయిర్ మీది లాంగ్గా లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. పద్దాకా ఏదో పెడతా ఉంటారు, పద్దాకా నేను కొంచెం కొంచెం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఉంటాను నేను. అందుకనే నాకు కొంచెం ఏంటంటే లావుగానే ఉంటుంది కానీ కొంచెం పొడవు కొంచెం తక్కువ అనమాట, అంతే. ఏంటంటే మళ్ళీ కామెంట్స్ కూడా పెడుతున్నారు మీ హెయిర్ లాంగ్గా లేదు కదా అని చెప్పేసి. ఇప్పుడు నేను ఆ ఛాలెంజ్లో నేను ఇప్పుడు వరకు ఇక్కడ వరకు కట్ చేసుకున్నాను అనుకోండి, ఈ వీడియో కొంతమంది చూస్తారు. ఇంకా ఆ వీడియోస్ చూసినప్పుడు మీకే హెయిర్ లేదు ఇంకా మీరు హెయిర్ టిప్స్ చెప్తున్నారని అన్నారనుకోండి మళ్ళీ బాగోదు కదా. ఇంకా అందుకనే నేనైతే కొంచెమే కట్ చేసుకున్నాను అనమాట, లేకపోతే కొంచెం ఎక్కువే కట్ చేసుకునేదాన్ని. ఈ ఛాలెంజ్ రేటేలే కట్ చేసుకోవడం అంటే, మ్యాక్సిమం ఎవరు ఇష్టపడరు కట్ చేసుకోవడానికి, ఇష్టపడరు. కాకపోతే ఏంటంటే కామెంట్ చేశారు కాబట్టి ఇంకా కట్ చేసుకున్నాను అనమాట. అన్నీ చేస్తా అని చెప్పారు కదా అన్నట్టు అనుకుంటారు, మరి నేను చెప్పింది ఎందుకు చేయట్లేదు అందుకే చేసాం అనమాట. నేనైతే చేయలేదు ఎందుకంటే నా జుట్టు పెరగదేమో అని. అదే ఇదే ఫ్రెండ్స్ హెయిర్ కట్ ఛాలెంజ్ అయితే కనుక మేము ఇలా చేసాము. ఇంకా మంచి మంచిగా కామెంట్స్ చేయండి, ఛాలెంజెస్ తప్పకుండా చేస్తాము. ఇంకా ఏంటంటే మా దగ్గర కొంచెం కేక్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం కేక్స్ కొనడానికి కూడా మనీ అది అరేంజ్ చేసుకోవాలి, దాని గురించే కొంచెం లేట్ అవుతుంది అనుకుంటున్నాము. అది మాత్రం పట్టుకెళ్తుంది, మిగిలిన చేస్తున్నాను కానీ అది చేస్తాము. అంటే కొంచెం మనీ గురించి అనమాట ఆలోచన, మనీ కొంచెం అరేంజ్ అయితే అంటే మినిమం ఒక 500 అయినా పే కావాలన్నమాట ఇద్దరికి కలిపి. అందుకని ఇంకా చూస్తున్నాము మనీ అది అరేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కేక్ ఛాలెంజే చేస్తాము తప్పకుండా. ఎవరు కూడా ఏమనుకోవద్దు చేయట్లేదు అని చెప్పేసి, మనీ ప్రాబ్లం వల్లే మేము చేయట్లేదు అనమాట, చేస్తాం ఖచ్చితంగా. ఈ ఛాలెంజ్లో అయితే నేను ఓడిపోయాను అనమాట, నేనే గెలిచాను. ఇది ఫ్రెండ్స్ ఛాలెంజ్, డిఫరెంట్ ఛాలెంజ్ చేసాం మేము ఈరోజు, నేను ఎప్పుడు వినలేదు కనలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కనుక మీకు నచ్చితే కనుక ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. తర్వాత కామెంట్స్ ఏమైతే మీకు నచ్చిన ఛాలెంజెస్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ओके फ्रेंड्स, थैंक यू फ्रेंड्स।